మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే బాధిస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కూటమి పాలనలో 120 రోజుల్లో 110కి పైగా దాడులు అఘాయిత్యాలు జరిగాయి. సీఎం డిప్యూటీ సీఎం హోం మంత్రి ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. అధికారులతో పని చేయించుకోవడం రాకపోతే రాజీనామా చేయండి హితో పలికారు. మంచి అధికారులపైన వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ శాఖపైన నేరస్తులో భయం పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుపతిలోని అత్యాచారానికి గురై ఆసుపత్రిలో ఉన్న బాధితురాన్ని పరామర్శించేందుకు వచ్చిన రోజాను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. ఆఫీసర్స్లన్నీ వాళ్ళే వేసుకున్నారు, మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు, ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు? ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారి లాగా నేను హోంమంత్రి అయితే పనిచేస్తానని. ఎందుకు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు, లేదా ముఖ్యమంత్రి పదవి నాకిస్తే నేను యూపీ ముఖ్యమంత్రి లాగా పనిచేస్తానని మీరైనా చెప్పండి. అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక హోంమంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీల్ని పిలిపించుకొని, ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా, లేదా మీరు పని చేయట్లేదా? పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి, పనిచేసే ఆఫీసర్లను వేసుకోండి. ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి. అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు, ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల్లో మాట్లాడితే ఏముంది, మీకు అధికారం చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించాలి, తప్పులు జరగకుండా చూడాలి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి. ఇన్ని మాట్లాడావు నిన్న పిఠాపురంలో, కనీసం అదే పిఠాపురంలో ఒకటిన్నర నెల ముందర ఒక మైనర్ బాలికను తెలుగుదేశం వాడు రేప్ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి నువ్వు పరామర్శించలేదు. నిన్న పిఠాపురం వెళ్ళి కూడా సరే నువ్వు హోంమంత్రి కాదు రాష్ట్రం చూడలేకపోయావు, కానీ పిఠాపురానికి ఎమ్మెల్యేవే కదా, నీ కోట్లేసిన పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగితే వెళ్ళి పలకరించి భరోసా ఇచ్చి ఆ నిందితుల్ని ఉరితీయించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, అక్కడ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్, ఇక్కడ హోంమంత్రి ఫెయిల్యూర్. అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్. ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకుందామా దాచుకుందామా అన్న విధంగా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే అమెరికాలో తిరుక్కుంటూ ఎంజాయ్ చేసి నిన్న నైట్ దిగిరాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గుడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు మా బాత్రూంలో కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని రాత్రంతా వర్షంలో ధర్నా చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బస్సులేసి హాలిడే ఇచ్చి వాళ్ళ ఊర్లకు పంపించావే, వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నావా? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్న ఆలోచన చేసావా? ఒక విద్యార్థితో అయినా నువ్వు మాట్లాడావని నేను అడుగుతున్నాను. మొన్న బద్వేల్లో ఇంటర్ చదివే అమ్మాయిని ఒకడు కాల్చి చంపేస్తే ఎడ్యుకేషన్ మినిస్టరు కనీసం పరామర్శించావా? మొన్న చూస్తే 9 స్కూల్ అమ్మాయి ఎలమంచిల్లో ఏ విధంగా ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశాడు, అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోడు. ఈరోజు ఎలమందల్లో స్కూల్ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్తుంటే మత్తు మందు తాగించి అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లో వేసి వెళ్తే ఏమీ జరగలేదు అని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఇవి జరగకుండా ఆపాలి అన్న ప్రయత్నం లోకేష్ కూడా లేకపోవటం సిగ్గుచేటు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వాసవి నగర్లో కేఎంఎం మెడికల్ కాలేజ్ 3rd ఇయర్ మేఘమాల ప్రేమించమని అడిగితే ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద ఏ విధంగా అబ్బాయిలు దాడి చేశారో మీరు చూడండి. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా
అరాచకాలు సృష్టిస్తున్నారు అమ్మాయి.